మామూలుగా బ్రిటిషర్స్ని చూపెట్టినప్పుడు మన తెలుగు సినిమాలో హిందీ సినిమాలో ఇక్కడ కూడా ఈ నాకీ నీకీ లాంగ్వేజ్ ఉంటుంది, బ్రిటిషర్స్ మాట్లాడేది. హిందీలో కూడా లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ చూసినప్పుడు రంగ్ దే బసంతి కష్టపడి హిందీ మాట్లాడుతుంటారు. గుడ్ దట్ యు యూజ్డ్ ఇంగ్లీష్. సో అది అసలు చాలా పుట్ ఆఫ్ అది. అల్లూరి సీతారామరాజు అన్నారంటే అసలు తల బదులు పెట్టేసినట్టుంటుంది అది. అలాగే వద్దు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సే ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆ సీన్ తీసే విధానంలో కానీ పెట్టిన కెమెరా యాంగిల్స్లో కానీ యాక్టర్స్ పర్ఫామ్ చేసే విధానంలో కానీ అక్కడ ఏం జరుగుతుందో ఆడియన్స్కి అర్థమవుతూ ఉంటుంది. సో ఆడియన్స్కి అర్థమవుతున్నప్పుడు భాష లేకుండానే అర్థమవుతున్నప్పుడు కొన్ని కొన్ని ఇంగ్లీష్ మొక్కలు వచ్చినా అర్థమవుతాయి, ఏం లేకుండానే అర్థమవుద్ది. సో దానికి మళ్ళీ యాక్సెంట్ పెట్టి దాన్ని కలకడం అనేది నాకు నచ్చలేదు. సో ఐ డిసైడెడ్ ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఆడియన్స్కి అర్థం ఉంది, ఇంగ్లీష్ సినిమాలే ఫుల్గా చూసి ఎంజాయ్ చేస్తాం అని చెప్పి అది డిసైడ్ అయిపోయా అసలు ఉంచకూడదని. అది వచ్చేసి ఉంటే ప్రీవియస్ మెమరీ అటాచ్ అయ్యేది, ఆ ఒక్క నాకి నీకు ఒక్క పదం వచ్చిన అది ఆ ఫీలింగ్ వచ్చేది, విచ్ ఇస్ వెరీ గుడ్. అది యాక్చువల్లీ వన్ ఆర్ టూ సీక్వెన్సెస్లో ఐ వాంటెడ్లీ పుట్ దుబాసి ట్రాన్స్లేటర్. ఓకే ఓకే. సో ఆ ఇంగ్లీష్ ఆఫీసర్కి తెలుగు లేకపోతే హిందీ రాదని, దట్ ఈస్ వెరీ స్మార్ట్, ఎందుకంటే మాకు ఎఫెక్ట్ రావాలి కదా, కాపరి ఉన్నాడని మరి రావాలి కదా అది. అక్కడ అతను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, దేర్ ఇస్ వన్ గాడ్ అంటే మజా రాదు, ఒక కాపర్ ఉన్నాడంటే ఆ మ్యూజిక్కి ట్రూ. దట్ ఈస్ సీ సార్ అది there's no yardstick, that's just a feeling. Mm-hmm. You want to you go by completely English or you need a translation, it's a instinctive feeling. It's completely what you feel at that moment. Great. So entho mundu mana maatladukunnappudu you said like when the 2000 people mm-hmm. when the shot is okay mm-hmm. and I don't know how many assistants will be on the mics mm-hmm. and you say cut mm-hmm. and you have to change the position mm-hmm. how does that happen? వాళ్ళు ఒకసారి ఆ ఫ్రెంజీలోకి వెళ్ళిపోయి అరవడం మొదలు పెట్టారంటే మనం మైక్లో ఎంత గట్టిగా అరిచినా వినపడదు. సో కట్ చెప్పడం ఎలాగా అన్నది యాక్చువల్లీ బాహుబలి అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ఒక్కడిని రే అయిపోయిందిరా కట్ అయిపోయిందిరా కట్ అయిపోయింది అయిపోయింది ఆపండిరా అని అయితేంటే లేదు దీనికి ఏదో కనిపెట్టాలి అని చెప్పి ఏం చేశామంటే ఒక హై ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ సౌండ్ ఒకటి రికార్డ్ చేసి పెట్టుకున్నాం. హై ఫ్రీక్వెన్సీలో వస్తుంది అది గట్టిగా. సో ఫుల్ సౌండ్ పెట్టి ఇండస్ట్రీలో సైరన్ వచ్చింది, దానికన్నా హై స్టాప్ అది అంటే అంత పిచ్ సౌండ్ తప్ప వాళ్ళు వినపడదు వినపడదు. సో ఆ సౌండ్ వినిపించినప్పుడు దే స్టాప్ అండ్ కమ్ అవుట్. అది ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ అది కనిపెట్టా. సేమ్ థింగ్ వి యూజ్డ్. గ్రేట్ సార్, గ్రేట్. ఐ థింక్ పీపుల్ విల్ ఫాలో ఆఫ్టర్ వాచింగ్ దిస్. ఎందుకంటే నేను ఒకటే ఫిల్మ్ పనిచేశాను, కేడియన్ ఫిల్మ్ అసిస్టెంట్గా. అప్పుడు నేను గమనించింది ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చి క్రౌడ్లో కూర్చొని స్వెటర్ అల్లుకునే వాళ్ళని చూసా సార్, స్వెటర్ అనుకుని షార్ట్ అప్పుడు బ్యాగ్ లో పెట్టి బ్యాగ్ వేసుకుని నిలబడుతున్నారు. వెరీ నైస్, మల్టీ టాస్కింగ్ ఇది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్కి ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే నువ్వు బ్యాగ్ లో పెట్టుకోద్దు అదే పని చెయ్యి. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ ఇన్ ఆర్ ఫిల్మ్స్ ఆర్ వీ హ్యావ్ టు అగ్రీ వెరీ లో స్టాండర్డ్. ఇట్స్ నాట్ దట్ దే వాళ్ళు లో స్టాండర్డ్ కాదు, ఎక్స్ప్లెయిన్ చేయక మనం చెప్పలేకపోతున్నాం వాళ్ళకి ఎలా చేయాలి ఎలా చేయండి ఎలా చేయండి అని చెప్పలేకపోతున్నాం. మలయాళం ఫిలిమ్స్లో ఏం చేస్తున్నారు సందీప్, అసలు వాళ్ళు యూ లుక్ అట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ యాక్టర్ పర్ఫెక్ట్, అసలు అది చూసి చాలా సిగ్గేస్తుంది అసలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం. ఏమనంటే ఏం చెప్తారంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ డైరెక్టర్ వేరు ఉంటారు అని చెప్తారు, అదంతా కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కోఆర్డినేటర్ గురించి మారాలి సార్.